హాయ్ అండి, అందరికీ నమస్కారం. గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటున్న ప్రతి సర్వీస్ యొక్క స్టేటస్ని తెలుసుకోవటానికి మీ యొక్క ఆధార్ నెంబర్తోనే మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకున్న సర్వీస్ని ఎక్కడ ఏ విధంగా ఫార్వర్డ్ అయింది, ఇంకా పెండింగ్లోనే ఉన్నదా లేదా అన్నది విషయం అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియచేస్తాను. ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడైతే చూపిస్తాను. మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుందండి. మీ యొక్క స్టేటస్ అనేది ఎక్కడ పెండింగ్లో ఉంది అని పూర్తి వివరాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి ఈ యొక్క వీడియోలో. నా ఛానల్ని ఫస్ట్ టైంగానే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గూగుల్లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే vsws.online.ap.gov.in అని చెప్పి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మీకు ఏపీ సేవా పోర్టల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీరు గ్రామవార్డు సచివాలయంలో ఏ అయితే సర్వీసులు పెట్టి ఉన్నారో ఆ సర్వీసుల లిస్ట్ మొత్తం అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఆ స్టేటస్ అనేది ఏ అప్రూవల్ దగ్గర ఉంది, అప్రూవ్ అయ్యిందా లేకపోతే ఏదైనా అధికారి దగ్గర పెండింగ్లో ఉన్నదా అన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినాక ఆ పేరు మీద గ్రామవార్డు సచివాలయంలో ఏమైతే సర్వీసులకి అప్లై చేసి ఉన్నారో ఆ లిస్ట్ అయితే ఇక్కడ వరుసగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా రిక్వెస్ట్ పేజెస్, ఎన్నైతే ఒకవేళ కొందరికి ఎక్కువ సర్వీసెస్ పెట్టుకొని ఉండుంటే 50 అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకుంటే వరుసగా ఎన్ని సర్వీసెస్ అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ స్టేటస్ ఉంది చూడండి, అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. సర్వీస్ అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క సర్వీస్ నేము, అట్లాగే అప్లికేషన్ నెంబరు, స్టేటస్. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో అనేది అప్లికేషన్ అప్రూవ్ అయిందా, పెండింగ్లో ఉన్నదా అని టోటల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ యొక్క స్టేటస్ అయితే అప్రూవ్ అయిపోయిందండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా అప్లికేషన్ పెండింగ్లో ఉంటే ఇక్కడ ఏ అధికారి దగ్గర పెండింగ్లో ఉన్నది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ అప్రూవ్ అయిపోయింది కాబట్టి టోటల్ గ్రీన్ కలర్లో వచ్చింది, లేదంటే ఎక్కడైతే పెండింగ్ ఉందో అక్కడ ఆరెంజ్ కలర్ ఆ రెడ్ కలర్ అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా మీరు గ్రామవార్డు సచివాలయంలో ఏదైనా అప్లికేషన్కి సర్వీస్కి పెట్టుకొని ఉంటే దాని యొక్క స్టేటస్ని తెలుసుకోవటానికి మొన్నటిదాకా అయితే ఆ యొక్క ట్రాన్సాక్షన్ అప్లికేషన్ నెంబర్ ఉంటేనే చూసే అవకాశాన్ని అయితే కల్పించారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆధార్ నెంబర్తో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకునే విధంగా గ్రామవార్డు సచివాలయం ఏపీ సేవా పోర్టల్ లాగిన్ ఓపెన్ చేయకుండానే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఎవరిని అడగకుండా మీ యొక్క మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు గ్రామవార్డు సచివాలయంలో ఏదైతే సర్వీస్కి అప్లై చేసి ఉన్నారో ఆ సర్వీస్ డీటెయిల్స్ అన్నీ మీ యొక్క ఆధార్ నెంబర్తో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ క్యాస్ట్, ఇన్కమ్, అట్లాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పెన్షన్కి అయితే ప్రజెంట్ అప్లై చేసుకొని ఉన్నారు. ఇక్కడ పెన్షన్ ఉంది కదా, దాని స్టేటస్ కూడా అప్రూవ్ అయ్యిందండి. వీరికి జనవరిలో అయితే అమౌంట్ క్రెడిట్ స్టార్ట్ అవుతుంది ఇవ్వటము. అట్లాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారు, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అప్రూవ్ అయ్యింది. అదేవిధంగా ఇప్పుడు అప్రూవ్ అయిన సర్టిఫికేట్ స్టేటస్ అయితే ఇందాక చూపించాను కదా, ఆ విధంగా అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు గ్రామవార్డు సచివాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఉంటారు. చేసుకొని ఉన్నప్పుడు మీ యొక్క అప్లికేషను మీరు మీ దగ్గర మీరు ప్రింట్ తీసుకున్న గ్రామవార్డు సచివాలయంలో తొందరగా ఏదైనా అర్జెంట్ అవసరమైనప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర లేకపోతే ఈ యొక్క నెంబర్తో మీరు ఒక డూప్లికేట్ ప్రింట్ అయితే తీసుకోవచ్చండి. అది ఏ విధంగా చేయాలంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, దాన్ని అయితే నేను కాపీ చేస్తున్నాను.
కాపీ చేసి ఇక్కడ మీకు చూడండి ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చే ఈ యొక్క నెంబర్ని ఎంటర్ చేసి సర్టిఫికేట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సర్చ్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఒక పీడిఎఫ్ రూపంలో మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది ఉంది కదండి. డిజిటల్ సిగ్నేచర్ ప్లస్ అప్లికేషన్ నెంబరు, మొత్తం టోటల్ డీటెయిల్స్, గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా వస్తుంది. కాకపోతే గ్రామ వార్డు సచివాలయంలో మనకి సర్టిఫికేట్ మీద దీన్ని ప్రింట్ చేసి ఇస్తారు. మనకి సర్టిఫికేట్ ప్రింట్ లేదు కాబట్టి అర్జెంట్ అవసరమైనప్పుడు యూజ్ చేయండి. ప్రతి దానికైతే యూజ్ అవ్వదు, ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయంలో సర్టిఫికేట్ మీద ఇచ్చిందే వ్యాలిడిటీ అండి. కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్, బర్త్ సర్టిఫికేట్ నెంబర్ నెంబర్తో అప్లికేషన్ మీద మెన్షన్ చేస్తే సరిపోతుంది, ప్రూఫ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో మీ యొక్క ఆధార్ నెంబర్తో సెర్చ్ చేసినప్పుడు ఆ యొక్క లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్లో ఆ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ ఏ విధంగా అయితే అంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా మొత్తం క్లియర్గా ఉందా లేదా ముందే అని మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ని ఎంటర్ చేసి దీన్ని అయితే ఏదైనా ప్రూఫ్ ప్రకారం అయితే పెట్టుకోవచ్చు. అన్ని సందర్భాల్లో యూజ్ అయితే అవ్వదండి, ఎందుకంటే సర్టిఫికేట్ మీద ప్రింట్ అయ్యలేదు కాబట్టి. ఈ యొక్క దీన్ని అయితే మీరు నీట్గా స్క్రీన్షాట్ అయితే తీసుకోవచ్చు, స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర, రెవెన్యూ సెక్రటరీ దగ్గర అయితే ఫార్వర్డ్ అయితే ఇమీడియట్గా అయ్యింది విత్ ఇన్ టైమ్స్లోనే గ్రీన్ కలర్. ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర లేట్ అయ్యిందండి, అందుకే ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా అయితే తహసీల్దారు అప్రూవ్ అయితే చేశారు. ఈ విధంగా స్టేటస్ ఎన్ని రోజులకి పెండింగ్లో ఉంది, ఎన్ని రోజులకి ఫార్వర్డ్ అయింది అని కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ లేట్ అయింది కాబట్టి రెడ్ కలర్లో కనిపిస్తుంది, అంతా కరెక్ట్ టైంలోనే ఫార్వర్డ్ అయితే గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీరు గ్రామ వార్డు సచివాలయంలో పెట్టుకున్న సర్వీసెస్కి సంబంధించి డీటెయిల్స్ని తెలుసుకోవటానికి ఏపీ సేవా పోర్టల్ vsws.online.ap.gov.in లాగిన్ని వెబ్సైట్లో ఓపెన్ చేసినాక, క్రోమ్లో ఆర్ గూగుల్లో ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో చెప్పి ఉన్నానో దాని ద్వారా సర్వీస్ నెంబర్ ద్వారా, అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ, మీ యొక్క ఆధార్ నెంబర్తో కానీ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.